వత్సవక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీడ్యం శ్రీనివాసం భజే అనిశం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామాల్లో 462వ నామం ఓం కాష్ఠాయే నమః. కాలస్వరూపుడు పరమాత్మ. అంతేకాదు 18 రెప్పపాట్ల కాలము కాష్ట అని చెప్పబడుతున్నది. 18 రెప్పపాట్ల కాలంలో అంటే మానవుల యొక్క కాలమానంలో అంత క్షణభంగురమైనటువంటి సమయంలో ఒక జీవుణ్ణి కాపాడేయగలిగినటువంటి సామర్థ్యం కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారు కలిగి ఉన్నారు. ఎవరైనా ఆర్తితో కనుక ప్రార్థిస్తే 18 రెప్పపాట్ల కాలంలో ఆయన వచ్చి కాపాడేస్తాడు. అంతే గోవిందా అని చెప్పి ఎవరైతే ఆర్తితో పిలిచారో ఆ నామం మన పెదవులు దాటి మన చెవులను సోకే లోపలే భగవంతుని ఆ యొక్క ఆర్తితో ఉచ్చరించినటువంటి జీవుని యొక్క దహరాకాశంలో ఉండేటువంటి దుఃఖాన్ని ఆయన జడలు కట్టినటువంటి హిమాన్ని సూర్యరశ్మి కలిగించినట్టుగా ఆయన కదిలిపోయి వచ్చి ఆ కష్టం నుంచి గట్టెక్కించేటువంటి వాడు. ఎందరు భక్తులు కలియుగంలో ఎన్నో రకాలైనటువంటి రక్షణలు తాము పొందాము అని చెప్పి చెప్తూ ఉంటారు. వెంకటాచలానికి నిత్యము వచ్చేటువంటి భక్తుల యొక్క అనుభవాలు అనంతములు. శ్రీ వెంకటపతిని కలియుగంలో చాలామంది ఆశ్రయిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ యుగంలో ఉండేటువంటి దౌర్భాగ్యం ఏమిటంటే పరస్పరం ఒకరిని ఒకడు పీడిస్తే ఆనందించేటువంటి మనస్తత్వం కలిగి ఉండేటువంటి వాళ్ళు మానవులై ఉండటం. అందుకే విశేషత క్రూర కలౌ నరాణం పాపాకరాణం పరపీడకారాం భూగోళ మధ్యే ద్రవిడే చ పుణ్యే శ్రీ వెంకటాద్రిహి గతిరే వనాన్యః అని చెప్పి ఆ యొక్క వేదవ్యాసులు వారు పురాణంలో ఉద్ఘోషించారు. అంటే ఏమిటి విశేషత అంటే పూర్వయుగాల్లో కూడా ఉంటుంది. 10 పుణ్యాత్ములు నేర్పించాలని ఎవడో ఒక పాపాత్ములు అనుకుంటాడు. కానీ 10 పాపాత్ముల మధ్య ఒక పుణ్యాత్ములు ఉండటం అనేటువంటిది కలియుగ లక్షణం. కాబట్టి దీన్ని ఈ కలియుగాన్ని క్రూర కలియుగ అని అన్నారు. కాబట్టి విశేషత క్రూరకలు నరాణం పాపాకరాణం. వీళ్ళు పాపిష్ఠులై ఉంటారు. వీళ్ళు పాపిష్ఠులు అయిన దానికి పరాకాష్ఠత్వం ఏమిటంటే పరపీడకత్వం. ఇంకొన్ని ఏడిపిస్తే కానీ వీడికి ఆనందం రాదు. వాడి యొక్క సమస్తమైన సంపదల్ని వాడు హరించినా కూడా ఇంకా వాడిని ఏ విధంగా పీడించగలమని ఆలోచన చేస్తూ ఉండేటువంటి అంటూ ఏదన్నా ఒక యుగం ఉంది అని అంటే అది కలియుగమే. అటువంటి కలియుగంలో రక్షించేటువంటి వాడు ఎవరు అని అంటే ఒక్క శ్రీ వెంకటేశ్వరుడే. వీణామాల వెన్నుడైనటువంటి వెంకటాచలపతి తప్పించి మరొక్కడు లేడు. అలాంటి వారికి దిక్కే ఉండేటువంటిది ఈ ద్రావిడ దేశంలో దక్షిణాపథమందు ఒక మణిద్వీపంలా వెలుగుందేటువంటి ఆ దివ్యమైనటువంటి వెంకటాద్రియే. కనుక ఆ పర్వతాన్ని మనం ఎప్పుడూ కూడా అమృత స్వరూపంగా దర్శించాలి అన్నారు. వేంకారో అమృత బీజంతు కటం ఐశ్వర్యం ఉచ్యతే అమృత ఐశ్వర్య సంఘత్వాత్ వెంకటాద్రిహీతి స్మృత. ఆ అమృతత్వం అనేటువంటిది అక్షయంగా ఉంటుంది కనుక దాన్ని వెంకటాద్రి అన్నారు. కనుక అటువంటి వెంకటాద్రీశ్వరుడు కాష్ఠాకాలంలో భక్తకోటిని కాపాడి వాళ్ళందరినీ కూడా సంసార సాగరంలో మళ్ళా వాళ్ళు వాళ్ళ బ్రతుకును నిత్య హరితంగా చేసుకునేట్లుగా చూస్తున్నాడు. పూర్వం ఒక మహానుభావుడైనటువంటి వాడు శంఖనుడు అనేటువంటి రాజు మరి జ్ఞాతుల వల్ల కోల్పోయినటువంటి రాజ్యాన్ని వాళ్ళల్లో వాళ్ళ కలహాలు వచ్చేట్లుగా వేసి ఏ ప్రయత్నము లేకుండా స్వామి పుష్కరంలో స్నానం చేసి తన ఆశ్రయించాడు అనేటువంటి వ్యాధంతో వాడికి అనుగ్రహించేసినటువంటి ఆ స్వామి ఎంత గొప్పవాడు. దక్షిణాపథం అంతా పిండి వెనల్ తన కీర్తితో కురిపించినటువంటి కృష్ణదేవరాయల యొక్క శత్రువుల్ని మట్టి గరిపించడంలో మానసిక బలాన్ని ఇచ్చినటువంటి ఆ యొక్క వెంకటాచలపతి యొక్క గొప్పతనాన్ని ఆయనే 7 మహాకైంకర్యములు 7 తిరుమల యాత్రల్లో చేసి దాన్ని సజీవంగా మనందరికీ కూడా చారిత్రక విశేషంగా చూపించాడు. ఇలాంటి దృష్టాంతాలు చారిత్రకమైన చక్రవర్తుల్లో కానీ పురాణ పురుషుల యొక్క వృత్తాంతాల్లో కానీ మనం దర్శించవచ్చు. ఇంద్రుడు ఆ యొక్క వెంకటాచల ప్రార్థన చేయంగానే తన యొక్క ఇంద్రియములకు పట్టినటువంటి మాలిన్యాన్ని ఒకనొక సమయంలో తొలగించుకున్నాడు అని స్కాంద పురాణం చెప్తున్నది.
అలాగే వామన పురాణంలో మహర్షులందరూ కూడా ఆర్తితో ఉన్నప్పుడు వెంకటాచలానికి చేరి చేసినటువంటి ప్రార్థన అది ఫలవంతమైపోయి కొన్ని క్షణకాలముల్లోనే స్వామి యొక్క అనుగ్రహం వాళ్లపైన ప్రసరించింది. ఆయన దివ్య విమానంపై వచ్చి కనువిందు చేశాడు. మహర్షులందరూ కూడా గొప్ప ప్రార్థనలు చేశారు, వారికి మానసికమైనటువంటి ఉల్లాసాన్ని ఇచ్చాడు. ఈ ఆనంద నిలయుడు అప్పుడు వాళ్ళకి అలా గోచరించేటువంటి వాడు వెంకటాచలం పైన. ఇప్పుడు ఆయన శిలాంతర్యానిగా నిలిచి ఎప్పుడైనా రండి, నేను మిమ్మల్ని అనుగ్రహిస్తాను అని చెప్పి కాపాడుతూ ఉన్నాడు. కనుక వెంకటాచల యాత్ర చేసినటువంటి వాళ్ళకి స్వామి యొక్క సందర్శనం చేత అమేయమైనటువంటి ఆనందం కలియుగంలో లభిస్తున్నది. కన్నుల ముందు ఆ యొక్క పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోక ఆయ మంగళం అని, పురులంటే శరీరం, శరీరధారులైనటువంటి వాళ్ళు దేవాలయంలోకి వెళ్ళి ఆ మాంసచక్షువులతో చూపిస్తూ ఉంటే ఆ యొక్క మనోనేత్రానికి గోచరించేటువంటి తపస్సమాధుల్లో ఋషులకు సొంతమైనటువంటి పరమాత్మ సులభుడై కనువిందు చేసేస్తున్నాడు. కనుక అటువంటి దేవదేవుణ్ణి వెంకటాచలపతిని దర్శించి పరమానంద భరితులైపోతున్నారు ప్రతి జీవుడు కూడా. ఆ స్వామిని మనం ఈ నామాల ద్వారా ఆశ్రయించాం, ఆనందంతో ఆ స్వామిని మనం కీర్తిస్తూ ఉన్నాం. ఓం కాష్ఠాయే నమః అంటే కాలస్వరూపుడైనటువంటి నిన్ను మేము ఆశ్రయిస్తూ ఉన్నాము అన్నారు. అలాగే వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామామృత ధారలో 463వ నామం ఓం స్మృతయే నమః. మతి అనేటువంటిది అది ఉద్దీప్తం కావాలంటే స్మృతి ఉండాలి. స్మృతి చాలా గొప్పది. ఎందుకంటే మామూలుగా భక్తులు శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అన్నారు. శ్రవణ భక్తి ఉన్నది. ఒక మహాపురుషుడు కూర్చుని చెప్తూ ఉన్నాడు, మనము వినడానికి ఆయన పాపం అనేక శాస్త్ర విషయాలని అలా ద్రాక్షాపాకంగా అందించేస్తున్నాడు. అయినప్పటికీ కూడా శ్రవణం అనేటువంటి తపస్సు నుంచి మనం కొంత పక్కకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అలాగే కీర్తన ఉన్నది. కేవలం పెదవులకు పరిమితమైనటువంటి కీర్తన రాగాత్మకంగా ఉన్నా కూడా ఆ సరిగమ పదనిశలతో కీర్తింపబడేటువంటి శ్రీనివాసునికి అది హృదయంగమంగా ఎక్కడ ఉంటుంది. పోనీ పాడేటువంటి జీవుడికి మాత్రం ఆత్మానందాన్ని ఎక్కడిస్తుంది. కాబట్టి వీటికి మించినటువంటిది స్మృతి. అందుకే స్మరణ భక్తి ఉన్నదే, అది ఎప్పుడూ కూడా వాడికి సంబంధించినటువంటి ఆ యొక్క భావన తీవ్రతతో కూడినటువంటిది. కనుక స్మరణ భక్తి నుంచి ఎప్పుడూ కూడా జీవుడు దూరం కాడు. సర్వాత్మకుడిగా ఆయన చెప్పబడుతున్నాడు ఓం స్మృతయే నమః అని. సర్వదా స్మరణీయుడిగా ఉద్బోధింపబడుతూ ఉన్నాడు ఆయన. ఇప్పుడు శ్రవణ భక్తితో కొందరు తరించారు. ప్రహ్లాదాది వృత్తాంతాలన్నీ కూడా సుఖబ్రహ్మము చెప్తూ ఉంటే విని పరీక్షన్ మహారాజు తరించాడు. కీర్తనా భక్తితో చక్కగా హృదయంగమంగా కీర్తించినటువంటి మహాభక్తావతంసులు ఉన్నారు. అధ్యాత్మ భూమికల్లో, శృంగార భూమికల్లో, అలాగే వైరాగ్య భూమికల్లో రమిస్తూ ఆ దేవదేవుణ్ణి గానం చేశారు. వాటిని మనం విని అంతటి తాదాత్మ్యం పొందుతామో లేదో, కానీ ఒక కథాస్మృతి కనుక మనకి ఏర్పడింది అని అంటే ఆ స్మృతిలో నిలిచినటువంటి హరి మన ఎప్పుడూ కూడా వదిలి వెళ్ళడు. కాబట్టి స్మృతిలో నిలవాలి అని చెప్పి భావించడమే నిజమైనటువంటి పరాకాష్ఠ. నిన్ను వదిలినటువంటి ఆ యొక్క క్షణము నాకు ఉండకూడదు. ఒక్కొక్కసారి మహాభక్తావతంసులు కూడా దాన్ని వదిలేసేసి స్మృతిభ్రంశము చెంది ఆ యొక్క బుద్ధినాశాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. మహాభక్తుడైనటువంటి వాళ్ళు కొంతమంది తపస్సు చేస్తూ ఉంటారు. శౌభరి ఋషి ఈ యొక్క ప్రపంచంలో ఉంటే ఈ పాంచభౌతికమైనటువంటి వికారాలు కలుగుతాయేమో అని చెప్పి జల సమాధిలోకి వెళ్ళాడు. మరి పాంచభౌతికమైనటువంటి సృష్టిలో జలం ఒకటి కాదా, దాంట్లోకి వెళ్ళాడు, కళ్ళు మూసుకున్నాడు, ఆ చల్లని నీళ్ళలో ఆయన ఉండి తపస్సు చేస్తూ ఉన్నాడు. హాయిగా తాపత్రయాలు తొలగిపోయాయి అనుకున్నాడు. కొంతకాలం తర్వాత కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచేపటి కారణం ఏమిటి, చేపలన్నీ కూడా గిలగిలా కొట్టుకుంటున్నాయి. పైన గరుక్మంతుడు వెళ్తున్నాడు. ఆ వెళ్ళేటువంటి గరుడిని ఈ ప్రాంతానికి వచ్చావంటే నేను నిన్ను శపిస్తాను అని చెప్పి ఆయన భయపెట్టాడు. దాంతో గరుడు ఆ పక్కకి రావటం మానేశాడు. కానీ కళ్ళు తెరిచినటువంటి సమయంలో ఆ యొక్క మత్స్యములు సంగమిస్తూ ఉండటం చూశాడు. వాటిని చూసి ఇంతకాలం
ఈ లోకంలో ఏమీ సుఖలవలేశం కూడా లేదు. ఏవైతే జీవులు కామసుఖాన్ని పొందుతున్నారో అదంతా కూడా తుచ్చమైనటువంటిది, నీచమైనటువంటిది. కామం పరమాత్మ పరంగా పరివేశించాలి అని చెప్పి ఆయన తననే ఉదాహరణప్రాయంగా చూసుకుని జలసమాధిలోకి వెళ్ళి తపస్సు చేసేటువంటి వాడు ఆ తపస్సును గట్టును పెట్టేసి ఆయన మళ్ళా వచ్చి ఆ యొక్క రాజన్యుడి దగ్గరికి వచ్చి, రాజా ఇప్పుడు నువ్వు రాజ్యం వెళ్తున్నావు, నిన్ను అడుగుతున్నాను, నీకు బోళ్ళంతమంది పుత్రికులు ఉన్నారు, వాళ్ళల్లో ఎవరో ఒకరు నాకు ఇచ్చి వివాహం చేయి. వృద్ధుడైన ఆయన్ని ఎవరు చేసుకుంటారు? అప్పుడు ఆయన తపశ్శక్తితో తను గొప్ప సౌధాన్ని నిర్మించి స్వరూపాన్ని పొంది నవయవనంతో కనిపించాడు. అప్పుడు ఆయన రూపాన్ని చూసి వెంటనే ఆ స్త్రీలందరూ కూడా, రాజకన్యలందరూ కూడా ఆయన్ని పెళ్లి చేసుకున్నారు. ఏమిటి ఈయన తపస్సు ద్వారా సాధించింది? ఏ కామము తుచ్చమని చెప్పి అనుకున్నాడో ఆ కామాన్ని విసర్జించేశాడో, దానికోసం ఇన్ని క్షణాలు తపస్సమాధిలో ఉన్నాడో, ఆయన స్మరణలోంచి భగవంతుడు వెళ్ళిపోవటం వల్ల అంతటి స్థితి నుంచి ఆయన పతనం అయిపోయాడు. రావణాది రాక్షసులంతా కూడా ఇంద్రియాలను వాళ్ళు జయించారు. ఆ హిరణ్యకశిపాది రాక్షసులు ఇంద్రియములను జయించి వాటిని నిగ్రహించుకుని పరమాత్మ పరంగా వాటిని అలా బ్రహ్మనిష్టతో వాటిని ఆ దివ్యమైనటువంటి సమాధి స్థితిలోకి తీసుకెళ్లారు. ఇంద్రియ మనోవికారములు ఎప్పుడైతే తొలగించుకున్నారో వాళ్ళు ఆ తపస్సమాధి ద్వారా ఫలాన్ని పొందారు. అద్భుత ఫలాలను పొందినటువంటి వాళ్ళు మళ్ళా కామము క్రోధము ఇత్యాది వికారములకు నశింపజేసుకున్నారు. అందుకే సంధ్యావందనం చేసుకునేప్పుడు ప్రతి ఒక్కడు కూడా కామోకార్షి మంజురకార్షి నమో నమః, నేను కామము చేత మంజువు చేత పాడైపోతాను కనుక వాటిని విడిచిపెట్టాలని సంకల్పిస్తున్నాను అంటారు. కానీ వాటిని విడిచిపెట్టడం అంత సులభమా? త్రిసంధ్యంలోనూ జపించి ఆ యొక్క బుద్ధిని శుద్ధి చేసేటువంటి గాయత్రితో అనుసంధానం చేసుకుంటూ ఉంటే అలా చేయగా 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 ఆ ధర్మము చేత కొంత పరిణతి పొందటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి స్వామి మన యొక్క మతిని ఎల్లవేళలో కూడా విమలం చెయ్యాలి అనంటే స్మృతిగా ఆయనే ఉండాలి. కాబట్టి ఓం స్మృతయే నమః అని ఆయన్ని ప్రార్థిస్తే ఎప్పుడూ రక్షించేటువంటి వాడైనటువంటి ఆయన్ని ఎల్లవేళలా మన పరిరక్షించే బాధ్యత తీసుకున్నటువంటి దేవదేవుడిగా మన స్మృతి పథమందు మనం తలుచుకుంటూనే ఉంటాం. అలా తలుచుకున్నటువంటి వాళ్ళు తరించిపోయారు. ఒక్క నిమిషం కూడా ఆయన్ని విడివడనటువంటి భక్తిలో ఉండాలని కోరుకున్నటువంటి నారదాది మహర్షులు ఆ ఫలాన్ని పొందారు కదా. ప్రహ్లాద విజయం అనేటువంటి ఆ యొక్క యక్షగానాన్ని రచించినటువంటి త్యాగరాజస్వామి వారు సముద్రుడి అనుగ్రహం వల్ల వైకుంఠానికి వెళ్ళినటువంటి ప్రహ్లాదుడు ఆ భగవంతుడిని ఎప్పుడూ నా ముందు ఉండాలి అన్నాడు. ఆయన కనబడబోయేప్పటికీ ఆందోళన పడిపోయాడు. మళ్ళా ఆయన్ని ఆ యొక్క స్మృతిని ఇమ్మని చెప్పి, నీ యొక్క సాక్షాత్కారాన్ని ఇమ్మని చెప్పి రెండింటినీ ప్రార్థించాడు. ఆ స్మృతితో సాక్షాత్కారాన్ని ప్రార్థించాడు గనక ఆయన మళ్ళా విజయాన్ని పొందాడు. అదే ప్రహ్లాద విజయం అనేటువంటి దాంట్లో త్యాగరాజస్వామి ప్రతిపాదన చేసింది. కనుక మనం కూడా స్మృతి ద్వారా ఆ యొక్క తిరుమూర్తి యొక్క స్మరణాన్ని చేస్తూ ఆ స్మరణ ద్వారా ఆయన యొక్క రూపాన్ని అలా ఎడలో నిలుపుకుంటే ఎదురుకుండా కూడా మనం ఉండటానికి ప్రయత్నిస్తూ తీర్థయాత్రలు చేస్తూ ఉంటే అప్పుడు మన జన్మ చరితార్థం అవుతుంది. కనుక మనం ఎల్లవేళలా కూడా స్మృతి భ్రంశము కాకుండా ఉండటానికి స్మృతి స్వరూపుడే ఆయన ఉండి ఆయన యొక్క విభూతిని మన యందు బాగా నిక్షిప్తం చేయటానికి ఓం స్మృతయే నమః అని చెప్పి ఆ దేవదేవుణ్ణి అర్థిద్దాం. ఆ ప్రార్థన ద్వారా స్వామి కటాక్షాన్ని పండించుకుని ఆ యొక్క స్మృతి రూపుడైనటువంటి శ్రీనివాసుణ్ణి మనం సర్వదా మన హృదయంలో కొలువై ఉండేట్లుగా చేసుకున్నాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామామృత దీక్షలో 464వ నామం ఓం ధృతయే నమః. ధృతి అంటే సంకల్పము, ధృతి అంటే ధైర్యము. ఆ యొక్క సంకల్పాన్ని ఇచ్చేటువంటి వాడు ఆయనే, ధైర్యాన్ని ఇచ్చేటువంటి వాడు ఆయనే. ధైర్యము లేనటువంటి వాడు ఏ కార్యాన్ని ధర్మకార్యాన్ని నిర్వహింపలేడు. అందుకే మనువు ఆ యొక్క ధర్మాలని కొన్ని ఉటంకిస్తూ ధృతి క్షమ దమము సత్యము అస్తేయం శౌచం ఇంద్రియ నిగ్రహం ధీహి విద్య సత్యము అక్రోధం అన్న దాంట్లో మొదట ధృతే చెప్పాడు. అయ్యా రాక్షసులు వచ్చేస్తున్నారు, మా మీద పడిపోతున్నారు, ఎన్నిసార్లు బ్రహ్మగారిని ప్రార్థించాం, ఎన్నిసార్లు శ్రీ మహావిష్ణువుని అర్థించాం, ఎన్నిసార్లు రుద్రుణ్ణి మేము ప్రసన్నం చేసుకోం అని చెప్పి ప్రార్థన చేస్తే తను
ఎంతో కాలం ధ్యాన యోగం చేత కఠినతరం చేసుకున్నటువంటి వెన్నుముకనే వజ్రాయుధంగా చేసి ఇచ్చేసాడు ఆ దధీచి మహర్షి. ఇక్కడ పట్టుకోవాల్సింది ఏమిటి అంటే వెన్నుముకను ఎలా ఇవ్వగలండి అంటే తను ఇంతకాలం ఏ యోగము చేత ఏ సమాధి గమనం చేత ఏ ఆత్మలో పరమాత్మ దర్శనం చేసుకుంటూ శరీరాన్ని అంతా కూడా ఒక వజ్రముగా చేసుకున్నాడో అందులో ఆ శక్తి అంతా కూడా యోగ భూమికలతో ఆ వెన్నుముకలోకి వెళ్ళిపోయిందో ఆ వెన్నుముకను ఒక వజ్రాయుధంగా చేసి దేవేంద్రుడు వారి హస్తంలో ఉంచాలి అంటే యాగాగ్ని చేత ఈ యొక్క శరీరాన్ని దగ్ధం చేసుకున్నాడు. ఎంత ధైర్యం ఉంటే అలాంటి పని చేయగలండి. ఏదో కొంత రక్తం ఇవ్వండి మళ్ళా పడుతుంది అనగానే వెంటనే మనం ఏం చేస్తాం, అయ్యా నాకు ఆరోగ్యం బాగాలేదు ఈ మధ్య రక్తంలో అనేకమైన బ్యాక్టీరియా వచ్చిందని చెప్పి డాక్టర్ గారు చెప్పారు అని చెప్పి ఆ సమయానికి తోచినట్లుగా ఏదో అబద్ధం చెప్పి పంపించేస్తాం కదా. ఎందుకంటే అది పడుతుందని తెలుసు, దానివల్ల వచ్చే నష్టం లేదని తెలుసు, కానీ తాత్కాలికంగా వచ్చేటువంటి ఆ యొక్క శ్రమ ఉంటుంది అని బాధ్యంగా. కనుక మరి మహానుభావులు అలా లేరే, అడిగినటువంటి సమయంలో మరి పావురం కోసం అని చెప్పి డేగ రూపంలో వచ్చినటువంటి వాడు అగ్నిదేవుడు అని తెలియకుండా ఆ ఇంద్రాగ్నివి పరీక్షిస్తున్నారు తన్నే అని తెలియనప్పుడు ఆ యొక్క పావురం అనేటువంటి దానిపైన జాలిపడినటువంటి ఆ యొక్క శిబి చక్రవర్తి నీకు మాంసం కావాలా, అయితే నా మాంసమే ఇస్తానని చెప్పి తన తొడలో మాంసాన్ని కోసి ఇచ్చి ఆ మాంసం కూడా తొలతోచకపోతూ ఉంటే ఆ యొక్క పావురాన్ని తానే వెళ్ళి కూర్చున్నాడు నన్నే తినేసేయి అని చెప్పి. కాబట్టి ఎంతటి ధైర్యం ఉంటే అలాంటి కార్యం చేయగలడు, ఎంత భగవంతుడి యందు పరినిష్ఠితమైనటువంటి చిత్తవృత్తి ఉంటే అలాంటి పని చేయగలడు. ఒకప్పుడు ఒక ఆయన ధర్మాత్ముడైనటువంటి వాడు వెళ్ళేట అన్నగారి దగ్గరికి వెళ్ళేటప్పటికీ జ్ఞాతి అయినటువంటి అన్నగారు ఆశ్రమంలో లేరు, వచ్చే లోపల అక్కడ ఉండేటువంటి పళ్ళన్నీ తినేసాడు ఆయన. మరి ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు వాళ్ళ అనుమతి తీసుకుని అవన్నీ తినడం అనేటువంటిది మర్యాద, కానీ ఈయన తినేశాడు ఆకలి బాధ చేత ఈ అడగాలనేటువంటి ధర్మాన్ని విస్మరించి. ఆయన ఇలా చేసేవేమిటయ్యా అని చెప్పి తప్పులు తప్పుగా చెప్పారు. చెప్తే వెంటనే దీనికి శిక్ష ఏమిటో చెప్పవలసింది అని దేశాన్ని వెళ్ళేటువంటి రాజుగారిని వెళ్ళి అడిగాడు. ఆయన మీ అన్నగారే ఏం పర్వాలేదు అంటున్నారు కదయ్యా, కానీ శిక్ష మాత్రం నువ్వు అడిగావు కాబట్టి రాజుగా నేను చెప్పాలి, దొంగతనం చేసినటువంటి వాడికి ఒకళ్ళకి తెలియకుండా తీసుకున్నటువంటి వాడికి ఆ రెండు చేతులు నరికేయటం కన్నా వేరే శిక్ష అంటూ ఏం అమల్లో ఉంచడం లేదు అని చెప్పి అప్పుడు రాజ్యాన్ని వెళ్ళే రాజుగారు చెప్తే వెంటనే ఆయన ఏమాత్రం కూడా భయపడకుండా తన రెండు చేతులు కూడా నరికేసుకున్నాడు. ఆయన అలా రెండు చేతులు ఆయన పోగొట్టుకున్న తర్వాత పక్క రోజు ఆయన అన్నగారు ఈరోజు నుంచి నీకు విద్యాభ్యాసం నడుపుతానరా, అయితే నువ్వు వెళ్ళి సంధ్యావందనం చేసిరా అన్నట్టు, సూర్య నమస్కారాలు చేసిరా అని. ఈయనకి చేయటమే తప్పించి ధర్మాన్ని నమ్ముకోవటమే తప్పించి అయ్యా నమస్కారం చేయాలంటే మరి చేతులు ఉండాలి కదా అని చెప్పి ఆలోచించకుండానే వెళ్ళి ఆ నదిలో స్నానం చేసి సూర్యదేవుడికి అర్ఘ్యం ఇవ్వటానికి ఇలా చేతులు చేపెట్టాను ఇచ్చి నమస్కారం పెడదామని అలా చేతులు చేపి అలా జలాన్ని తీసుకునే లోపలే చేతులు అలా ములిచేసాయి. అందుకే బాహుదానది అన్నారు దాన్ని, బాహువులు ఇచ్చింది కాబట్టి. కాబట్టి ధర్మాత్ములైనటువంటి వాళ్ళకి కోరిన కోరికలు వెంటనే తీరిపోతూ ఉంటాయి, వాళ్ళకి కష్టాలు వస్తూ ఉంటాయి. ఆ కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు దేనికి భయపడరు, కొండల నుంచి తొయ్యించారు, ప్రహ్లాదుణ్ణి విషాంలో ముంచెత్తారు, ఆ విషం తాగినా ఆయనకి ఏమీ కాలేదు, పాలతో పాటు విషాన్ని పట్టించేసిన లేదు, మహానాగుల జాత కనిపించినా ఆయనకి ఏం కాలేదు, దారుణమైనటువంటి శూలాలతో పొడిచినా ఏం కాలేదు, ఈ మరగజాల చేత తొక్కించినా ఏమీ కాలేదు, మరి కాల్చినటువంటి వాటి చేత ఆ మంచు పర్వతాల్లో ఉంచిన ఏ రకంగానూ ఆయన శరీరాన్ని ఏమీ చేయలేకపోయారు. కారణం ఏమిటి, ఆయన ఎందు విష్ణువు రక్షిస్తాడు అనేటువంటి దీక్ష ఉండటం, సర్వాత్ముడైనటువంటి విష్ణువు తనను నమ్మినటువంటి వాళ్ళ యొక్క విశ్వాసాన్ని పోకుండా పరిరక్షించాలని చెప్పి ఆ ధృతిని ఇవ్వాలి అని చెప్పి ఆయన సంకల్పం. భక్త సంరక్షణ దీక్ష ఎందు ఆయన ఎందు ధృతి ఉంటుంది, ఆయన విశ్వసించాం మాకేమీ కాదు అనేటువంటి ధృతి వీరి ఎందు ఉంటుంది. కాబట్టి ప్రాణాలని తృణప్రాయంగా అర్పించినటువంటి వాళ్ళు అందరూ సన్మార్గులు అయినటువంటి వాళ్ళకి. కనుక మనం ఈ యొక్క శిబి చక్రవర్తిని దధీచిని ఇత్యాదులను అందరినీ కూడా మనం దర్శించినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. సూర్యుడికి మాట ఇచ్చాను అని చెప్పి ఆ యొక్క సూర్యదేవుడి యొక్క అనుగ్రహం పొందినటువంటి ఆయన ఎన్నోసార్లు అర్ఘ్యాన్ని ఇచ్చాడు. అందుకని సూర్యుడు
ఈ రోజు కూడా నన్ను ఆరాధిస్తాను అన్నటువంటి వాడు ఆరాధిస్తూనే ఉన్నాడు. పైగా ఈ కుంతీదేవికి నా వరపుత్రుడు అని చెప్పి గ్రహించినటువంటి ఆ యొక్క సూర్యుడు వెంటనే వచ్చి నన్ను ఆరాధించినటువంటి వాడివి, నా అంశలో పుట్టినటువంటి వాడివి, నా వరం వల్ల కుంతికి పుట్టినటువంటి వాడివి, కనుక నువ్వు కారణజన్ముడు కర్ణ, ఇక కొద్ది క్షణాల్లో ఇంద్రుడు వస్తున్నాడు, చేతులు చాచి నీ సహజ కవచకుండలాలు అడుగుతాడు, నువ్వు ఇవ్వద్దు అన్నాడు సూర్యుడు. కానీ ఈయన ఒకే మాట చెప్పాడు కర్ణుడు, యాచించేటువంటి వాడు స్వర్గాధిపతి అయినటువంటి ఇంద్రుడైతే వాడు 100 యజ్ఞాలు జరిగి అంతటి ఉన్నత పదవి పొందినటువంటి వాడే వచ్చి నా ముందు ఇలా చేతులు వేస్తూ ఉంటే నేను ఇవ్వకుండా ఎలా ఉంటాను, నాలో పిరికితనం ఎందుకు నోరు పూస్తున్నావు సూర్యదేవా అని చెప్పి ఆ జనకుడిని ప్రశ్నించాడు ఆ యొక్క కర్ణుడు. కాబట్టి కర్ణుడు అలా సహజ కవచకుండలాలను తీసి ఇచ్చేయగలిగాడు అంటే ఆయనలో ఉండేటువంటి క్షాత్రోచితమైనటువంటి ధృతి అది. కనుక ఇలా ధర్మవీరులైనటువంటి వారు, కర్మవీరులైనటువంటి వారు ఎంత ధైర్యంగా ఉండగలుగుతున్నారంటే భక్తుల్ని తాను సంరక్షిస్తాను అనే దీక్షాదక్షుడైనటువంటి భగవంతుడిని నమ్ముకున్నారు కనుక. అలాంటి అచంచలమైనటువంటి ధైర్యాన్ని వెంకటాచలపతి కలియుగంలో విశేషంగా మనందరికీ అనుగ్రహించాలి కనుక మనం పట్టుకోవలసినటువంటి నామం ఓం ధృతయే నమః. ఈ నామం చేత శ్రీ వెంకటాచలపతిని మనం నమ్ముకుని ధర్మ కార్య దీక్షాదక్షులమవుదాం.